హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ హెచ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు మోడల్ ఇళ్ళకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం అదేవిధంగా నిన్న ఇక్కడ దాదాపు పన్నెండు రకాల వస్తువులు అయితే మోడల్ ఇళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి వీడియో పెట్టాను చాలామంది అయితే చూడలేదు ఆ వీడియోని చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైన మెటీరియల్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట మన ఛానల్లో ఉంది ఆ వీడియో ముందుగా ఒక జిల్లాకు సంబంధించి చూద్దాం తర్వాత మిగిలిన జిల్లాలకు చెప్తాను గృహ నిర్మాణాలు వేగవంతం వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేదల గృహ నిర్మాణాలను ఇక్కడ వేగవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ మీటింగ్ అయితే కండక్ట్ చేశారు ఇది మనకు ఫస్ట్ నెల్లూరు జిల్లా అనమాట ఇక్కడ ఈ సమావేశంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు అందరూ కూడా గృహాలు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించారనమాట ఇక్కడ వైఎస్ఆర్ జగనన్న కాలనీలో విద్యుత్తు రోడ్లు తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఇల్లు కట్టుకోలేరని చెప్పేసి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులకు అయితే తెలియజేశారు అదేవిధంగా ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా చూసుకున్నట్లయితే గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి ఇక్కడ జగన్ లేఅవుట్లో ఏదైతే ఇల్లు నిర్మిస్తున్నారో అవన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారనమాట ఇక్కడ కలెక్టర్ గారు అయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా భూ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు నిర్మాణాలకు సంబంధించి ఇక్కడ మెన్ మెటీరియల్ ప్రణాళికలు అయితే తయారు చేసుకోవాలని ఆదేశించడం జరిగింది మండల స్థాయి అధికారులతో ఈ విషయంపై ప్రతిరోజు కూడా సమీక్షించాలని చెప్పేసి చెప్పారు జిల్లాలో భూములకు సంబంధించి రీసర్వే మొలం ఇక్కడ జరుగుతుంది కాబట్టి సచివాలయ స్థాయిలో ఇంటి పట్టా కోసం ప్రజలు పెట్టుకున్న అర్జీలను మూడు నెలల్లో పరిష్కరించాలని ఆదేశించారు వీడియో కాన్ఫరెన్స్లో జేసీలకు సంబంధించి మిగిలిన అధికారులు సంబంధించి ఈ విధంగా తెలియజేశారు అన్నమాట అది ఆ డిస్టిక్ సంబంధించి నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ చిత్తూరు డిస్టిక్లో చూసుకున్నట్లయితే గృహ నిర్మాణాల్లో ఆదర్శంగా నిలుద్దాం అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక్కడ మహిళలను చూడవచ్చు ఇంటి పట్టాలు పట్టుకొని ఇది జగనన్న కాలనీలో సకల సౌకర్యాలు అని పక్కా గృహాలు త్వరగా పూర్తి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుద్దామని చెప్పేసి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అయితే తెలియజేశారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని వసతులతో కూడిన పక్కా ఇల్లు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు విలువ చేసే అవకాశం ఉందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు వీళ్ళు ఎంత అంతసేపు చూపడం మన గవర్నమెంట్ ఏంటంటే అన్ని లక్షలు ఇన్ని లక్షలు అని చెప్తుంది కానీ ముందు ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే ఇంకా చాలా లేఅవుట్లో లేవు కొన్ని లేవట్లు కల్పించారు ఇంకా చాలా లేవట్లు అయితే కల్పించాలి సో ఈ విధంగా కంప్లీట్ చేసి రాష్ట్రంలోనే ముందుగా ఈ జిల్లా నిలబడాలని చెప్పేసి ఇక్కడ అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ తెలియజేస్తున్నారన్నమాట ఇక్కడ మొత్తంగా రెండు పాయింట్ ఎనిమిది లక్షలు ఇల్లు మంజూరు అవుతాయి ఇందులో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు మొదటి విడతలో ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు అయితే తెలియజేశారు సో చూసారు కదా ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి మోడల్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా ఇస్తూ ఉంటాను ఫాలో ఒక ఒకరోజు ఇంపార్టెంట్ అప్డేట్ రావచ్చు ఒకరోజు మీకు జనరల్గా చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతున్నాండి